దళిత మహిళలపై అత్యాచారాలు హత్యలు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి. రాష్ట్రంలో జరుగుతున్న దళిత మహిళలపై అత్యాచారాలు హత్యలు నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి అన్నారు. సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సీనా నాయక్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మల్లి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బలహీన వర్గాలపై ప్రతినిత్యం దాడులు జరుగుతున్నాయని, ఇటీవల 2 రోజుల క్రితం రేపల్ల రైల్వే స్టేషన్లో రాత్రి 3 గంటల సమయంలో 3 వ్యక్తులు ఒక దళిత మహిళను దారుణంగా మానభంగం చేయడం అమానుషమన్నారు. భర్త ఎదుటనే క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తులను అరెస్టు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రతినిత్యం ఏదో ఒక చోట దళిత గిరిజనుల మీద అత్యాచారాలు జరుగుతున్నా నామమాత్రపు చర్యలు చేపడుతున్నారని అన్నారు. పోలీసు అధికారులు అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు వ్యవహరించడం వల్ల బలహీన వర్గాలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రేపల్ల సంఘటన మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని తెలిపారు. జనసంచారం లేని చిన్న రైల్వే స్టేషన్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతినిత్యం జరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాసు, వెంకటరత్నం, సీనయ్య, విజయరత్నం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు ఎస్ మల్లి. నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిని. మా దళిత నాయకుడు జల్లిక మాలిగద్రి, జరుగుమలి విజయరత్నం, నారుపోయిన లక్ష్మీ నర్సు, మా నాయకులందరూ కలిసి మేమందరం కూడా దళిత గిరిజన బడుగు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళము. ఇప్పుడు ఈరోజు నా ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఎందుకంటే మన రాష్ట్రంలో తరచుగా జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు, హత్యలు, అన్నీ కూడా దళితుల మీద, వలస కూలీల మీద. ఏదన్నా పాపం పని చేసుకొని వచ్చి ఆ ప్లాట్ఫారం మీద పడుకొని నిద్రపోతుంటే అట్లాంటి వాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయింది. పేద ప్రజలకు, వలస కూలీలకు, పేద బడుగు దళిత బడుగు వర్గాల మహిళలకు కూడా ఈ విధంగా రక్షణ లేకుండా పోయింది. ఇంత దారుణమైన పరిస్థితులు మరి రాష్ట్రంలో ఎక్కడ లేవు. కానీ కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు కాదంటలేదు, కానీ కానీ ఎక్కడెక్కడ అత్యాచారాలు జరుగుతున్నాయో అవి మాఫీ చేస్తున్నారు. కొందరు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని చాలా విధమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. ఇది అన్యాయం. కాబట్టి రేపల్లో జరిగిన సంఘటన మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తల సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. పోలీస్ యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, ప్రతి చోట ఏది పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఘోరమైనటువంటి సంఘటనలు జరుగుతామని, మనం ఇచ్చిన అర్జీ కూడా స్వీకరించట్లేదు, మనం ఇచ్చిన అర్జీకి కానీ సమాధానం కూడా ఇచ్చలేదు. ఎవరు అధికార పార్టీ నాయకుల మీద అర్జీ కానీ ఇస్తే వాళ్ళని నిలవని కొడుతూ ఉన్నారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉండి ఈ రేపల్లె సంఘటన మన అందరికీ కూడా, మా దళితులకి, గిరిజనులకి రక్షణ లేకుండా పోయిందని చెప్పేది ప్రధానమైనటువంటి సాక్ష్యము. ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. బీహార్ లాంటి రాష్ట్రాల్లోనూ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అనాగరికమైన ప్రజలు ఉన్నటువంటి, నిరక్షరాస్యులైన ప్రజల మధ్యన కూడా ఇంత దూరమైన సంఘటన జరగట్లేదు. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ విధంగా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మాత్రం చాలా అన్యాయము, ఖండించడమే కాదు, దాంట్లో ఒక మానవత దృక్పథమైనటువంటి ప్రచారం చేయాల్సి ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇట్లాంటి సంఘటనలు ఖండించడమే కాకుండా వాటిని ఒక సామాజిక దృక్పథంతో చూసి ఈ ప్రజలని చైతన్యం చేసి ఇట్లాంటి బడుగు వర్గాల మహిళలకు రక్షణ కల్పించి వాళ్ళందరూ కూడా ఎక్కడ తిరిగినా సరే, సమాజంలో ఎక్కడ తిరిగినా, ఎక్కడున్నా సరే వాళ్ళు జోలికి పోకుండా చేయాలనేది మన ప్రధానమైన డిమాండు. కాబట్టి ప్రభుత్వము దళిత గిరిజన మహిళలకు రక్షణ కల్పించి వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఆమె మహిళలకు కూడా దాదాపు ఆర్థిక సహాయం చేసి వాళ్ళకు ఉన్నతమైన స్థితికి నెట్టాలి. వలస కూలీలు ప్రతి ఒక్కరు కూడా ఈ పనులు చేసుకొని వచ్చి ప్లాట్ఫామ్ మీద బస్టాండ్లో పనుకుంటున్నారు. వాళ్ళు పాము లక్షలు, వేల రూపాయలు లాడ్జీలకి వాటికి కట్టలేరు, అందుకని గెస్ట్ హౌస్లు కట్టలేరు. ఆ పరిస్థితుల్లో రైల్వే ప్లాట్ఫామ్ అనేది పనుకున్నప్పుడు వాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం, సంక్షేమ పథకాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఒక సంక్షేమ పథకం కూడా సక్రంగా లేదు. కానీ అన్ని గురుకులు పెట్టి 15,000 రూపాయలు వేసి గ్రామానికి ఇద్దరికి ముగ్గురికి అమ్మ పడేసినంత మాత్రం అందరూ కూడా రావటం లేదు.